సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ కార్యాలయంలోనే కరోనా దృష్ట్యా నిరాడంబరంగా నిర్వహించారు। అసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు హుస్నాబాద్ పార్టీ ఆఫీసులో మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అతలందరూ కూడా పేరున తెలంగాణ ఆయుర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి ప్రధానమైనటువంటి నాయకులు మరి కేసీఆర్ గారు గత 20 సంవత్సరాల నుండి అంటే ఉద్యమ రూపంలో ఉద్యమాన్ని సాగిస్తూనే మన చివరికి మన పార్టీని స్థాపించి అప్పుడే ఇది ఉద్యమం సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించడం జరిగింది 2001 ఏప్రిల్ 27వ రోజున। ఆ రోజు మరి ఒక మనందరం కూడా ఒక శుభదినంగా భావించి ఆనాడు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఉద్యమోన్ముఖులై ఉద్యమాలు అందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది। గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ ఉద్యమ పోరాటాన్ని నడిపించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు। మరి కేసీఆర్ గారికి అందరం యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అండదండలుగా ఉండి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల యొక్క సహాయ సహకారంతోని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఇవాల మరి కేసీఆర్ గారికి। ఇలా కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు ఇలా ఏర్పడిన తర్వాత కూడా ఈ రెండు టర్ములలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మరి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు కొనసాగుతుంది। ముఖ్యంగా తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా కలగన్నటువంటి నీళ్లు నియామకాలు నిధుల కోసం చేసినటువంటి పోరాటం మరి సఫలీకృతమై ఇవాల కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యావత్ ప్రజానీకమంతా కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నటువంటి సమయం ఇది। అందుకని యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ ఎంక అండదండలుగా ఉండి వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులుగా కార్యకర్తలుగా మనందరిపైన తెలియజేస్తూ మరొకసారి